సో ఈరోజు దాదాపు పదిహేను కాల్స్ వచ్చాయన్నమాట మన ముఖ్య ఉద్దేశం ఏమంటే వాళ్ళు చాలామంది తిరుమలకు వస్తారు తర్వాత తిరుపతి టెంపుల్స్కి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా అనుభూతి ఉంది వాళ్ళు ఇంకా ఏమైనా సలహాలు ఇవ్వచ్చునా అనేది మన మీద ఈ కార్యక్రమం జరుగుతుంది సో దాంట్లో ప్రధానంగా మనకు ఈరోజు కొన్ని ముఖ్యమైన కాల్స్ వచ్చాయి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది మొదట టీటీడీ అన్నీ స్కూల్స్లోను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోను ఆన్లైన్లో చేశాము దీనివలన సౌలభ్యంగా సులభంగా వేగంగా విద్యార్థులకు అడ్మిషన్ దొరకడము కాలయాపన జరగకుండా ఇది మేజర్ అచీవ్మెంట్ మాకు ఈ సంవత్సరం టీటీడీలో రెండవది రెండు వందల తొంభై కళ్యాణ మండపాలు ఉన్నాయి అవన్నీ కూడా ఆన్లైన్లో తీసుకొని వచ్చాము పైన దే దేవాలయంలో ఏ విధంగా వృద్ధులకు దర్శనం ఉంటుందో ప్రత్యేకంగా అదేవిధంగా తిరుపతి తిరుపతి పరిసరాల ఆలయాల్లో వాళ్ళకి కూడా వాళ్ళ ఆధార్ కార్డు చూపించినట్లయితే వాళ్ళకి వయస్సు దాటినట్లయితే తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా ఏర్పాటు చేయమని అన్నారు దీన్ని మేము